వ్యాక్సినేషన్లకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది మొన్న ఒకే రోజు పదమూడు లక్షలకు పైగా టీకాలు వేసి ఒక మంచి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసింది దానికి సంబంధించి అంటే మంచి ప్రశంసలు కూడా వచ్చాయి అయితే నిన్న ఆరోగ్య శాఖ ఏదైతే ఉంటుందో వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో ఒక అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో నుండి ఏపీ ఆరోగ్య శాఖ ఆరోగ్య ఆంధ్ర అనేది వాళ్ళు చేసినటువంటి ట్వీట్స్ ఏవైతే ఉంటాయి ఇవి ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఏమంటారు వాళ్ళ ప్రభుత్వాన్ని అందుకోవాల బజార్న పడేసినట్లు చేశాయి అసలు ఒక అఫీషియల్ ట్విట్టర్ను హ్యాండిల్ చేసేటప్పుడు వీళ్ళు ఏమైనా కనుక నిద్రపోయి హ్యాండిల్ చేస్తుంటారా లేకపోతే అసలు ఏం ఏమో ఎవరయ్యా ఇవన్నీ హ్యాండిల్ చేసేది ఒరిజినల్గా చేసే పనిని కనుక పలుచన చేసేటివి ఇవన్నీ కూడా వాళ్ళు నేను ఏం చేశారు ఇప్పటి వరకు జూన్లో కేంద్రం నుంచి మాకు నలభై ఎనిమిది మిలియన్ డోసుల టీకాలు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది యాభై ఎనిమిది మిలియన్ డోసుల టీకాలు వేసింది అని చెప్పారు ఎన్నియా నలభై ఎనిమిది మిలియన్ డోసులు వచ్చాయా కేంద్రం నుండి ఎన్ని అవి ఆ నాలుగు కోట్ల ఎనభై లక్షల పైన యాభై ఎనిమిది మిలియన్ డోసులు వేసి అంటే ఏపీలో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ వేసేసారా దాని మీద నెటిజెన్స్ ఆడుకున్నారు అది అప్పు చక్క నాలుగు గరుచుకున్నట్లున్నారు దాన్ని డిలీట్ చేశారు డిలీట్ చేసి మళ్ళీ మళ్ళీ ఏమీ ట్వీట్ చేశారు లేదు లేదు నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ డోసులు వస్తే ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్ డోసులు వేసామని చెప్పి మళ్ళీ రెండో ట్వీట్ పెట్టారు నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ డోసులు వస్తే ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్ డోసులు ఎట్లయితే అన్ని ఎట్లా వేస్తారు ఎక్కువ మళ్ళీ ఆడుకోవడం మొదలెట్టారు మళ్ళీ ఆ ట్వీటు డిలీట్ చేశారు డిలీట్ చేసి మళ్ళీ ముచ్చటగా మూడో ట్వీట్ వేసారు కేంద్రం నుంచి ఇప్పటివరకు నాలుగు పాయింట్ ఒకటి మిలియన్ డోసులు వస్తే మూడు పాయింట్ తొమ్మిది మిలియన్ డోసులు వేసేసాము అని ఈ లెక్కలు చెప్పడానికి ఎంత ఎవడ ఇటువంటి వీటిని మెయింటైన్ చేసేది ఇటువంటి మన గొప్ప కళాకారులు ప్రభుత్వం చేసినంత అయిపోయి నెటిజన్స్ ఆడుకోవడం మొదలెటరి అలా నిన్నటికి నిన్న ఇన్నేసామని చెప్పుకుంటూ ఎంత నిజమేనా లేకుంటే అబద్ధాలేనా ఈ ట్విట్టర్లో చెప్పుకున్నట్లు అక్కడ కానీ చెప్పుకుంటున్నారా అని చెప్పి నెటిజన్స్ ఆడుకుంటున్నారు ప్రతిపక్షాలు కూడా ఇదిగో వీళ్ళందరివి దొంగ లెక్కలు మేము చెప్పేది ఇదే అదిగో జరుగుతున్నది ఇదే వాళ్ళే కనుక నిరూపించారు మళ్ళీ నాలుగు కరుచుకొని డిలీట్ చేసుకున్నారు డిలీట్ చేసుకున్నా కనుక వీళ్ళు అన్నీ కనుక దొంగ లెక్కలే నిజంగా వేశారో లేదో అని చెప్పి మళ్ళీ ఇటు విమర్శలు అనేవి మొదలు పెట్టారు అంత మంచి వేశారంటే కేంద్రం నుంచి పంపించింది టీకాలు వేసారు అధికారికంగా లెక్కలు ఉంటాయి ఇది కాదు సమస్య కానీ ఇంత ఇంత తప్పుడు తప్పుడు ట్వీట్లు చేసుకుంటూ కనీసం కళ్ళేమన్నా కాకులు ఎత్తుకెళ్ళి ఉంటాయా